அப்பரா ஹாய் 100 பேரா எல்ல பக்கத்துல ரெண்டு ரவி ரவி மீரா ఏమిటి అలా ఉన్నావు ఏమలేదు గురుగారు ఏమీ లేకపోవడం ఏంటి అది రకంగా ఉంటాను ఎవడు చెప్పు చెప్పడానికి ఏముంది మనసు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంది సుధీర తీరాలకు సాగిపోవాలనిపిస్తుంది స్వర్గపు దంతులను టచ్ చేయాలనిపిస్తుంది అబ్బబ్బా ఆకాశం భూమి కలిసే చోట కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోవాలనిపిస్తుంది అలాగా అయితే పొంజు కోతకొచ్చిందన్న మాట కరెక్ట్ గురుగారు గుండెల్లో కొక్కరాకో అనే శబ్దం వినిపిస్తుంది కొక్కకాక అయితే అదే అంటే అదే అదే అంటే అదే అంటే ప్రేమతో పన్న మాట ఈ వయసులో మనకు కూడా అంతే గిలగిలగిలగిల కొట్టుకునేవండి అలాంటప్పుడు మీరు ఏం చేసేవారు నేనా విరహం తట్టుకోలేక బాగా మందు బిగించాం అంటే ఇప్పుడు నేను కూడా బిగించాలి అయ్య బాబాయ్ ఈ ప్రేమ దెబ్బకు మందు అదేనయ్యా అప్పరావు అయ్యా ఏర్పాటు చేయి కూర్చోనండి నువ్వు పిల్లగా అంటావు రెండు పెగ్గులు కొడితే ఒక బాటల పడతావు నువ్వే ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే అది ఊదండి నేను మందు కొడితే పెద్ద చిన్న మంచి మర్యాద మర్చిపోతానండి పైగా బూతులు చేస్తాయండి బూతులు నిజండి ఇదిగో పర్వాలేదు లేవయ్యా ఈ రోజుల్లో బూతులు ఫ్యాషన్ గురుగారు చెప్తాను నాకు మొహాడం ఎక్కువ పెద్దల మాట కాదని నేను అలా చూస్తారండి గురుగారు ఇంకో రౌండ్ ఇచ్చుకోండి ఏమిటయ్యా ఒకే దెబ్బ గ్లాస్ లేపేశావు మరి వయసులో ఉన్నాం కదండి తనేవాడివే నేనైతే కొట్టి బాటిలే కొడతాను నువ్వు పేపర్ కొట్టి చెప్పలేము సర్లే కానీ గట్టాడు అబే సోడా వద్దండి ఏంటి రీటా అమ్మ బాబోయ్ నువ్వు ఒట్టి పేపాగాడు కాదు కర పేపాగాడివి కానీ కానీ థ్యాంక్స్ అండి ఏంటా లుక్ ఎయ్ ఏమిటయ్యా ఇంతలోనే లేపేశా పట్మని ఏమిటా స్పీడు ఆ స్పీడే కదా ఈ రోజు మనకున్న ఆస్తిపాస్తులు అలా చూస్తావేంటి ఏ ఇంకో రౌండ్ లేవాడివయ్యా చూస్తే గుండి గుడ్లో లింగాన్ని మింగేట్టున్నావు నువ్వు సరే గురు నీ గురించి శానా శానా విన్నాను ఏంటది నువ్వు చిన్నప్పుడు రొమాన్స్ లో మాంచి అంట కదా అవన్నీ నాకు గుర్తు చేయక అలా అనుకో సిటపడ సినుకులు పడుతూ ఉంటే సెలికత సేవ్ పట్టుకుని చెట్టు నీడ కోసం పరిగెత్తే అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి ముమ్మమ్మ ముద్దంటే సేద అంటే నాకు ఆ ఉద్దేశం లేదు అంటూనే నువ్వు వాడు కదా ముద్దంటే ఎవరికి సేదు కరెక్టే శంగావి రంగు సీర కడితే నా సావి రంగ అంటే శంగు శంగున స్టెప్పులేసేవాడు గురు నీ నీళ్ళన్నీ ఈ శిష్యుడు చెవుడు పడేస్తే నేను కూడా ఇవన్నీ నీకు ఎవడు చెప్పాడు చూసావా ఒకరు చెప్పాలండి గురువా మొత్తం దేశం అంతా కొక్కరోకో అని కోడే కూస్తుంటాను మన ప్రతాపం దేశం అంతా కొక్కరుకో అంటున్నావా మన తక్కువ ఏంటి చెప్పు గురువా అది చెప్పు గురువా అక్క నాకు మరీ కులకులగలమంటుంది ఉండు ఒక పెగ్గేసుకుని అప్పుడు చెబుతాను ఎయ్